జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఇసుకను ఎవరైనా అక్రమంగా తరలిస్తుంటే తమ దృష్టికి తీసుకురావాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ స్పష్టం చేశారు. గురువారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్లలో మాత్రమే ఇసుకను అందిస్తున్నామని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మాత్రమే ప్రజలకు ఇవ్వాలని, ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తప్పవని తెలిపారు. ఇప్పటికే అందిన ఫిర్యాదులపై సర్వేలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే ప్రజలు, మీడియా, పోలీసుల నుండి అందిన ఫిర్యాదులను ప్రత్యేకంగా పరిశీలించడం జరుగుతుందని, వాస్తవాలు తెలిస్తే ఎంత పెద్దవారైనా ఉపేక్షించే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. ఇసుక రీచ్ల వద్ద ఎలాంటి అవినీతికి చోటు లేకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇసుకను అందజేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజా అవసరాల నిమిత్తం ఇంకా ఇసుక రీచ్లను కూడా ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడతామన్నారు. ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని, పారదర్శకతతో కూడిన ఇసుకను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. అక్రమ ఇసుక రవాణాపై నేరుగా తమకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో భూగనుల శాఖ, రవాణా శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో 1,84,519 మెట్రిక్ టన్ స్టాండ్ 3 డిపోలో ఉండేవై, అండ్ లాస్ట్ 45 రోజుల నుంచి 155 రూపాయలు పర్ మెట్రిక్ టన్, అంటే ఒక ట్రాక్టర్ అంటే 700-700 రూపాయలు. ఇది ఓన్లీ ట్యాక్సెస్, ట్రాక్టర్ చూస్తే 700-700 రూపాయలతో పాటు ట్రాన్స్పోర్టేషన్ కోస్ట్, ట్రాన్స్పోర్టేషన్ కోస్ట్ కూడా ఫిక్స్ చేశాము. ఇప్పుడు నేను ఈ నోట్స్ మీకు షేర్ చేస్తాను. నేను కూడా ఇప్పటి వరకు 3-4 టైమ్స్ శాండ్ రీచెస్ విజిట్ చేశాను. ఎస్పీ గారు కూడా టైం విజిట్ చేస్తున్నారు. నా డిటీసీ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము, ఎలా జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, అండ్ ఈ కొంచెం కంట్రోల్ చేస్తున్నాము. అండ్ కొన్ని కేసెస్లోనే ఈ సందర్భంగా అంటే విషయం సూచన కూడా ఏం తెలియపరచడం జరిగింది, దాట్ వాళ్ళు ఎక్కువ చార్జ్ చేస్తున్నారు. సో లాస్ట్ వీక్ ఒక 10-15 ట్రాక్టర్స్ అండ్ ట్రాలీస్ మనం ఆపేసాము. ఆపిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఆపిన తర్వాత వాళ్ళ నుంచి కమిట్మెంట్ తీసుకున్నాము, ఎక్కువ ప్రైస్లో అమ్మకూడదు. సో ఈరోజు కూడా గట్టిగా చెప్పడం జరిగింది మీటింగ్లో, దాట్ ట్రాన్స్పోర్ట్ రేట్స్ ఈ రేట్స్ వరకు మీరు ఫిక్సప్ అవ్వాలి. ఇంకొకటి, 21 నుంచి ఆన్లైన్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది, 21 సెప్టెంబర్ నుంచి. ఈ ఆన్లైన్ సిస్టమ్ అంటే పబ్లిక్ యూనో శాండ్ బుకింగ్ ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా అక్కడే డబ్బు పే చేసుకుని ట్రాన్స్పోర్టేషన్ బుక్ చేసుకుని యూనో శాండ్ డెలివరీ చేయడం జరుగుతుంది. వేర్ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ కొన్ని రీచెస్లో జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది. 1 ట్రాక్టర్, 2 ట్రాక్టర్, 3 ట్రాక్టర్ నాకు కూడా ఫోన్ వస్తున్నాయి. సో నేను కూడా బేసిక్లీ ఎస్సీబీ యాజ్ వెల్ యాజ్ పోలీస్ రెవెన్యూకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఇప్పటివరకు చూస్తే 74 ట్రాక్టర్స్ మనం సీజ్ చేశాము. 74 ట్రాక్టర్స్ సీజ్ చేసేసి సుమారుగా ప్రతి ఒక్క ట్రాక్టర్కి 5,000-6,000 ఫైన్ ఉంటుంది. సో ఫైన్ వేసేస్తున్నాము. కానీ ఇంకా కంట్రోల్ చేయాల్సింది 3 మండలం, పుత్తలపట్టు, జీడిన్నెల్లో, నగరి అండ్ పల్లంనేరు. సో ఈ 4 మండల్లో అటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. సో వి విల్ బి వెరీ స్ట్రిక్ట్, ఎవరైనా బేసిక్గా అటువంటి ఇల్లీగల్ మైనింగ్ చేస్తే మనం గట్టిగానే ఉంటాము. అండ్ కమాండ్ కంట్రోల్ నెంబర్ ఆల్రెడీ అందరికీ షేర్ చేశాము. రీసెంట్గా మేము లాస్ట్ 1 మంత్లో రెస్పాన్స్ టైం ఎలా ఉందనేది కూడా మేము చెప్పడం జరిగింది. సో విలేజెస్లో డిస్టెన్స్ ఎక్కువ ఉన్నదాన్ని బట్టి అక్కడికి రీచ్ అయ్యే టైం మారుతుంది. సో యావరేజ్గా టౌన్లో 7-10 మినిట్స్ మధ్యలో రీచ్ అవుతున్నాం. ఇప్పుడు ఎక్కువ వచ్చే కంప్లైంట్స్ న్యూసెన్స్ కానీ, హస్బెండ్ వైఫ్, ఫ్యామిలీ రిలేటెడ్, లేకపోతే ల్యాండ్ డిస్ప్యూట్స్, లేదా ప్రాపర్టీ డిస్ప్యూట్స్, లేకపోతే మనీ ఇచ్చే మనీ రిలేటెడ్, ఈ కంప్లైంట్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. సో నిన్న, ఈరోజు కూడా, ఇప్పటికీ, సో ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా మా కమాండ్ కంట్రోల్ నెంబరు, ఈ నెంబర్ అందరి దగ్గర ఉందనే అనుకుంటున్నాను. దీనికి రోజు కంప్లైంట్స్ వస్తున్నాయి. ఒకవేళ డయల్ 112 నుంచి అయినా రీడైరెక్ట్ అవుతాయి, లేదంటే మా కమాండ్ కంట్రోల్కి 9440900005 ఈ నెంబర్కి ఎవరైనా ఎటువంటి సమయంలోనే చేయొచ్చు. అండ్ ప్రతి కంప్లైంట్కి సంబంధించింది, కంప్లైంట్ ఎవరు ఇచ్చారు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ కంప్లైంట్ ఇచ్చారు, అలానే దాన్ని రిడ్రెస్ చేసిన కానిస్టేబుల్ కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ ఎవరు, దీని మీద ఎఫ్ఐఆర్ సైన్ అయ్యా లేదా, అండ్ రెస్పాన్స్ టైం ఎంత అనేది కూడా రోజు చెక్ చేయడం జరుగుతుంది మా డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్లో.